హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. సో ఎపిసోడ్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో మనం ఇలాచి, యాలుకాయ్ మంచి ఫ్లేవరింగ్ స్పైసెస్ అని చెప్తారు. అయితే దీనిని మనం ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలో ఒక చిన్న టిప్ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. చక్కగా 45 డేస్లో మీ ఇంట్లో చక్కగా ఇలాచీ మొక్క పెరుగుతుంది. అయితే ఇలాచీ దేనికి స్పెషల్ అంటే మంచి మౌత్ ఫ్రెషనర్, అలాగే అరుగుదలకి, అలాగే మనకి వంటల్లోకి స్పైసెస్గా, ఫ్లేవర్స్కి ఇది బాగా యూస్ చేస్తారు. అయితే ముందు దీని విత్తనాలన్నీ ఒలుచుకోవాలి. డైరెక్ట్గా మనం ప్లాంటేషన్ చేయకూడదు, చేస్తే ఏమవుతుందంటే పాడైపోతాయి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 35 డిగ్రీస్ పైన ఎక్కడైనా పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఏప్రిల్ మే నెలలో మనం కనుక ఈ మొక్క, ఈ విత్తనాలు పెట్టినట్లయితే మనకి ఆగస్టు ఆ టైం నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో చక్కగా దీన్ని ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటాను. ఆ విత్తనాలు అనేది తెల్లవారితే ఇలా డబల్ అవుతాయి ఫ్రెండ్స్. నేనేం చేశానంటే పైన కొన్ని విత్తనాలు తేలాయి, అవి తీసి బయటపడేశాను. సో అడుగున ఏవైతే ఫ్లోట్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఉంచుకొని వీటిని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చెట్టు పాదిలో ఇది నేను పెట్టేస్తాను. ఎందుకంటే ఇది నేను వన్స్ మొక్క రాగానే తీసి మళ్ళీ వేరే చోట పెట్టుకుంటాను. సో ఎందుకంటే బాగా హై టెంపరేచర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా బయటే పెట్టేస్తే ఇది రావు, పాడైపోతాయి సీడ్స్ అనేవి. సో అందుకని ఆల్రెడీ ఒక రోజ్ ప్లాంట్ ఉన్న దాంట్లో చాలా స్పేస్ ఉంది చుట్టూ ఆ పాట్లో. సో చక్కగా హోల్స్ పెట్టుకొని ఆల్రెడీ మొత్తం నీళ్ళతో తడిపి చక్కగా పెట్టాను ఫ్రెండ్స్. ఇందులో ఒక్కొక్క హోల్కి రెండు రెండు విత్తనాల చొప్పున మనం యాడ్ చేసుకొని ఆ హోల్స్ని క్లోజ్ చేసేసేయండి. దీనిని ఇలా చక్కగా పెట్టుకుంటే, లేదు నా దగ్గర వాటర్ బాటిల్స్ లేదంటే ఆయిల్ క్యాన్స్ ఉన్నాయంటే ఇంకా సూపర్ అండి. ఇందులో కొంచెం కోకోపీట్, ఈ సాయిల్ మిక్స్ వచ్చేసి కోకోపీట్ అలాగే, కోకోపీట్ అంటే ఏం లేదండి, కొబ్బరి పొట్టు తీసిన తర్వాత పొడి ఉంటుంది కదా అది ఎందుకండి, ఎండాకాలం కొంచెం డ్రై అవ్వకుండా వెట్టుగా ఉంచుతుంది మొక్కను అనేదాన్ని. సో అందుకని కోకోపీట్, అలాగే మామూలు ఇసుక, నల్లమట్టి కాదు ఎర్రమట్టి కాదు, మామూలు ఇసుక, అలాగే కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఆల్రెడీ రోజ్ ప్లాంట్కి పెట్టిన సాయిల్ మిక్స్ ఇది. సో అయితే ఇందులో నేను ఇవి చక్కగా పెట్టేసి నేను ఒక 45 డేస్ తర్వాత మనకి మొక్క అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 45 డేస్ తర్వాత మనకి, సో ఈ లీవ్స్ కూడా మనం ఆ ఫ్లేవరింగ్ కోసం మనం వంటల్లో వాడుకోవచ్చు, ఏది వేస్ట్ అవ్వదు. అయితే చాలా కాస్ట్ కాబట్టి ఇది ఇంట్లోనే చక్కగా ఈజీగా పెంచుకుందాము, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.